ఏపీ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నామని చావో రేవో తేల్చుకుందామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతామని టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపిస్తామన్నారు. సిద్ధం సిద్ధం అని చెప్పి ఊరంతా రాష్ట్రం అంతా పోస్టర్లు, దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు. ఆయన చెప్పేదే అబద్ధాలైనా జగన్ గారు మీరు బాధపడకండి, నేను వస్తున్నాం. ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి, భయపడకండి. మీరేమి నిర్ణయం తీసుకునేటప్పుడు చావో రేవోను పెట్టి నిర్ణయం తీసుకుంటారు. 2014లో పార్టీ పెట్టేటప్పుడు ఈరోజు ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేసి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పార్టీ పెట్టాను, అలాగే పార్టీని నడుపుతున్నా. పార్టీకి నిధులు కాదు కావాల్సింది, పార్టీకి కావాల్సింది మనందరినీ కలిపే ఒక భావం. ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు ఇన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం. 2024 ఎన్నికల్లో మనం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. కష్టం, పోరాటం చేయాలి, విజయం తేలికేం కాదు. జగన్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయలు చేసినా వాటన్నిటిని అధిగమించి మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. ఈ అలయన్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది.